నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ నెల 31 నాటికల్లా ఇవి కేరళలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. అనుకున్న దానికంటే ముందుగానే వచ్చే నెల 1-2 లోపు ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ రుతుపవనాలు ముందే వస్తున్నాయి. దీనివల్ల ఎక్కువ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని రాష్ట్రాలలో రుతుపవనాల ప్రభావం తక్కువగా ఉండవచ్చని ఐఎండీ అధికారులు చెప్పారు. జూన్ సెప్టెంబర్ మధ్య దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్, లడాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని గంగా ప్రాంతం, దక్షిణ ఛత్తీస్గఢ్, ఈశాన్య రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ చెబుతోంది. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్తో సహా వాయువ్య భారతదేశంలో సాధారణ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ అంచనా. ఇక వర్షాధార వ్యవసాయ రంగంలో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ఇందులో రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలున్నాయి. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య దేశం మొత్తం 87 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. మధ్య భారతం, దక్షిణ ద్వీపకల్పంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. నైరుతి రుతుపవనాలు దక్షిణ, తూర్పు, మధ్య బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలకు విస్తరించాయని పేర్కొన్నారు. రాబోయే 5 రోజుల్లో రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాలలో ఈశాన్య రాష్ట్రాలలోకి ప్రవేశించడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. కేరళలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలు మరో 5 రోజుల పాటు కొనసాగనున్నాయి. మరోవైపు రెమాల్ తీవ్ర తుఫాను ఫలితంగా గాలిలో తేమను తుఫాను ప్రాంతం వైపు లాక్కుపోయింది. దీంతో ఏపీలో పొడి వాతావరణం నెలకొంది. దీనికి తోడు రోహిణి కార్తె కూడా 2 రోజుల క్రితమే మొదలైంది. వీటి వల్ల రానున్న 3 రోజుల్లో సాధారణం కంటే ఎక్కువగా 48 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. గరిష్టంగా కొన్ని చోట్ల 49 డిగ్రీల వరకు రికార్డయ్యే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల మళ్లీ వడగాల్పులు, తీవ్ర వడగాల్పులు వీయనున్నాయి.